బ్యాక్ టు మై ఛానల్ మనశ్రీ ఆరిన్వన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ ఈరోజు వచ్చేసి వీడియో చాలా అంటే చాలా లేట్గా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఎంత అసలు ఆఫ్టర్నూన్ అయిపోయింది చూడండి. ఇది వచ్చేసి 11 అవుతుంది టైము, 12:10:45 టైము. ఇప్పుడు స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎందుకో తెలియదు ఈరోజు అయితే అస్సలు పని అవ్వలేదు కొంచెం కూడా. మొత్తం పూజగంతా శుభ్రం చేసేసి నాకు మొత్తం టైం అయితే సరిపోయింది. నిన్న పూజ అయిపోయింది కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ పూజ చేసేది నాకు చాలా అంటే చాలా టైం అయిపోయింది. అండ్ చూపిస్తాను నీట్గా మొత్తం సర్దేసి మళ్ళీ పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి నేను మా టిఫిన్ చేసేసాను, టిఫిన్ తినేసాం కూడా. ఆ తర్వాత స్టార్ట్ చేశాను నేను వీడియో ఎందుకంటే పెట్టుకొని ఇంకా చేసుకోవడానికి కొంచెం టైం అయితే సెట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ మా ఆయన డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి ముందు నేను ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. నేను వచ్చేసి ఈరోజు చపాతి అయితే చేశాను అనమాట. ఇదొక చపాతి మిగిలింది, అది చూపిస్తున్నాను. చపాతి చేసి అండ్ ఆలు కర్రీ పప్పు ఉండింది, ఇంకా దాంతో మేము తినేసాము. అడ్జస్ట్ చేసుకున్నాము ఇంక ఇదొక్కరోజు అదగల. అండ్ ఇంకోటి చూపిస్తాను నేను. అండ్ ఇందాకే వచ్చేసి నేను ఇంకా వినాయక చవితికి స్పెషల్గా మనం మొక్కజొన్న అయితే పెడతాం కదా, ఆ మొక్కజొన్న అంటే నేను బాయిల్ చేసేసాను అనమాట. నేను ఇంకా కాలుతున్నాయి కొంచెం. బాయిల్ అయితే చేసేసి పెట్టేశాను. ఇవి వచ్చేసి ఎందుకంటే నాకు ఇలా ఉడికించిన మొక్కజొన్నలే బాగుంటాయి కాల్చిన దానికంటే. అందుకని చెప్పేసి ఎక్కువ ఉడకబెట్టినవి తింటుంటాను అనమాట. అందుకని చెప్పేసి అవి బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. మొత్తం గిన్నెలన్నీ కడిగేయాలి, బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చేసేటప్పు ఇప్పుడు నుంచి వీడియో అయితే కంటిన్యూ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. నా వీడియోతో పాటు నా పనులు కూడా ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి ఈ టైం నుంచి. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం. వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వంటకి అయితే స్టార్ట్ చేశానమాట. అందుకే ఈరోజు వచ్చేసి నేను వంకాయ తోటకూర పెట్టి పప్పు అయితే చేశానమాట. అండ్ పప్పే కదా ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తుంది, పేరు చెప్పి మరి అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఇంట్లో పప్పేతో ఒక యుద్ధం లాంటిది అనమాట. ఎందుకంటే మేము వీక్లీ వన్స్ చేస్తాను, అంతకుమించి ఎక్కువ తినము. ఎందుకంటే డైలీ ఎగ్ రైస్, టమోటా రైస్, లేదంటే టమోటా కర్రీ, లేదంటే ఏదన్నా కాయగూరలు తెచ్చుకుంటే ఆ కర్రీ మాత్రమే చేస్తాను. మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి మాకు పెద్దగా అయిపోదు కూడా పప్పు చేసిన. అందుకని చెప్పేసి చాలా తక్కువ అంటే చాలా తక్కువ చేసుకుంటాము. అండ్ ఈరోజు వచ్చేసి తోటకూర తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి మార్కెట్లో, అందుకని చెప్పేసి తోటకూర పెట్టి పప్పు చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మీకు అంత స్పెసిఫిక్గా చెప్పాను, అంత స్పెషల్గా చెప్పాను, అంతకు మించి ఏం లేదండి. అండ్ ఇక్కడ వచ్చి నేను పప్పుకైతే పెడుతున్నాను. పప్పుకైతే పెట్టేసిన తర్వాత ఏంటంటే నేను రైస్ కూడా పెట్టేస్తాను ఒకేసారి, ఎందుకంటే రెండు కూడా మనకు అవుతుంటే నేను ఆలోపు గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఈ గిన్నెలు ఇలాగే వంట ఇదంతా కంప్లీట్ అయిపోతే నాకు అక్కడికి సగం పని అయిపోతుంది. తర్వాత వెళ్ళి నువ్వు అయితే బట్టలు అయితే పిండేసుకోవచ్చు అని చెప్పేసి త్వరగా ఇక్కడైతే రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. అందులోనే ఏంటంటే మాకు స్టవ్ 4 పొయ్యిలు ఉన్నాయి కాబట్టి జస్ట్ అన్నీ కూడా ఒకేసారి పెట్టేసి వంట చేసుకోవచ్చు. కొంచెం స్లో మాకు నాకైతే కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇలా ఉండడం వలన. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది, పెద్ద తీసుకొని చాలా మంచి పని చేశాను అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. ఇలా ఎక్కువ పని ఉన్నప్పుడైతే నాకైతే అలా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా. అండ్ ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా గిన్నెలే ఉన్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు కనీసం టీ తాగిన గ్లాస్ కూడా కడగలేదు, అన్నీ అలా సింక్లో వేసి పెట్టేశాను. అందుకే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా అక్కడితో నేను ఆపేశాను వీడియో గిన్నెలు కడిగేది. అండ్ ఇక్కడ వచ్చేసి నా వంట అయిపోయింది, గిన్నెలు అయిపోయి అలాగే బట్టలు కూడా పిండేసాను అనమాట. జస్ట్ ఆరేయడం ఉంది, ఆరేసేటప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను మీకోసం, అదైతే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ బట్టలు వచ్చేసి నేను 3 డేస్ అయిందండి ఉతికి, అందుకని చెప్పేసి బట్టలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి. రెండు ఏమైనా తాళ్ళు ఉంటాయి, రెండు తాళ్ళు కూడా నిండిపోయాయి అనమాట, అన్ని బట్టలు అయిపోయాయి మాకు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అన్నం పప్పు అలాగే ఆమ్లెట్ అయితే వేసాను అనమాట. మా హస్బెండ్ ఆమ్లెట్ వేయచ్చు కదా అని అడిగారు, అందుకని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేసాను. ఇంక ఇద్దరం అయితే తినేస్తున్నాము. ఇక ఆఫ్టర్నూన్ అయితే నేనైతే ఎటువంటి వీడియో షూట్ చేయలేను, జస్ట్ తినేసి కొంతసేపు పడుకున్నాను అలాగా. అలాగే ఈవినింగ్ వచ్చేసి నేను చెప్పాను కదా మొత్తం దేవుడి గది అయితే శుభ్రం చేశానని చెప్పేసి, మన వినాయక చవితి పూజకు ఉపయోగించిన పత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అలాగే దేవుడి పూలు కొన్ని ఉన్నాయి, అవన్నీ చెరువులో వేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఈ చెరువు మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి, జస్ట్ 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. ఒక వీధి దాటుతానే ఇంత పెద్ద చెరువు అయితే ఉందన్నమాట మాకు. అలా అపార్ట్మెంట్స్ మధ్యలోనే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా చల్లగా కలుస్తుంటుంది అనమాట. అండ్ చాలామంది వచ్చేసి ఆ దేవుడి విగ్రహాలన్నీ ఇక్కడే నిమజ్జనం చేశారు, చిన్న చిన్న ఇంట్లో పెట్టుకుంటారు ఆ విగ్రహాలన్నీ, అక్కడ పైన తేలుతున్నాయి మాకైతే ఈజీగా కనిపిస్తున్నాయి అనమాట. అండ్ నేను వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళి వేద్దామని చెప్పేసి అలా వెళ్తున్నాను. బట్ నాకైతే వాటర్ అంటే చాలా భయము, చాలా భయం వేసింది అదంతా, ఎందుకంటే మట్టి కొంచెం జారుతుంది అనమాట. అందుకే అంత నిదానంగా వెళ్తున్నాను నేను. జస్ట్ ఆ కొంచెం నుంచి నాకు ఆ కిందికి వెళ్ళడానికి 10 నిమిషాలు ఈజీగా పట్టింది, అంత భయం వేసింది నాకు. అండ్ ఫైనల్లీ ఇంకా నేను తీసుకున్న కవర్ అయితే అందులో అయితే వేసేసాను అనమాట. వేసేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చే దారిలో ఏంటంటే మేము చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామన్నమాట. బయటికి అప్పుడప్పుడు వెళ్తుంటాం కానీ
జస్ట్ కిరాణా షాప్ వరకు వెళ్ళి పాల ప్యాకెట్ అవి తెచ్చుకొని వెనక్కి వచ్చేస్తుంటాము. బట్ మెయిన్ రోడ్ మీద వరకు అయితే ఎక్కువ వెళ్ళాము అండ్ ఫైనల్లీ మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము కదా, అందుకని చెప్పేసి చాలా రోజుల తర్వాత అలా దహీపూరి అయితే తింటున్నాం అనమాట. నాకు దహీపూరి అంటే ఇష్టం, బట్ మా ఆయనకు వచ్చేసి పానీపూరి అంటే ఇష్టము. తను పానీపూరి తిన నేను దహీపూరి అయితే తిన్నాము. అక్కడ చిన్న వీడియోకి అయితే తీసాను అనమాట నేను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫైనల్లీ మేము అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇక ఎలాగో మార్నింగ్ పాల ప్యాకెట్ కావాలి కదా, అందుకని చెప్పేసి ఒకేసారి పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము. అలాగేంటంటే మాకు ఈ మధ్య చీమలు, ఎర్ర చీమల బిడ్డ అయితే చాలా అంటే చాలా ఉంది. అసలు మామూలుగా లేవు, ప్రతి చోట ఇంట్లో ఎక్కడ చూసినా అక్కడ కనపడుతున్నాయి. అందుకని చెప్పేసి చాక్ పీస్ ఉంటుంది కదా లక్ష్మణ్ రేఖ, అదైతే తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకా నైట్కి అయితే జస్ట్ ఆఫ్టర్నూన్ రైసే ఉందని, రైస్ పప్పు ఉంది, అందుకని చెప్పేసి ఆమ్లెట్ ఇస్తాను అండి, ఇప్పుడు అదే తినేసే అని చెప్పేశాను. సరే అన్నాడు. అండ్ నాకు వచ్చేసి ఇంకా పానీపూరి దహీపూరి అవి తిన్నాం కదా, కాబట్టి కొంచెం ఆకలిగా లేదు. బట్ ఆకలి అనిపిస్తే జస్ట్ పెరగన్న తినేసి పడుకుంటా అనమాట. ఈరోజు మా డిన్ అయితే అలా కంప్లీట్ చేసాము. ఇది వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు ఇలా ఉంటుందండి నా రొటీన్. అలానే ప్రతిరోజు చెరువుకి వెళ్తామని కాదు, అలా ఏదో ఒక విధంగా అయితే పని అయితే ఉంటుందన్నమాట మాకు ఈవినింగ్ టు మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు నైట్. అండ్ ఇది వచ్చేసి ఇవాళ రోజు. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.